సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి ఉత్తమ్, సిఎస్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై చర్చిస్తున్నారు. రేపు సభ కొనసాగించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సభను రేపు కూడా జరపాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి ఉత్తమ్, సిఎస్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై చర్చిస్తున్నారు. రేపు సభ కొనసాగించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం. రేపు ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సభను రేపు కూడా జరపాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అయితే మంత్రి ఉత్తమ్, సిఎస్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై ప్రధానంగా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సిఎస్ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల కొనసాగింపు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు నిన్న ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతుల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేసింది ప్రభుత్వం. దాని మీద చర్చ చేసింది. ఈ రోజు విద్యుత్ కు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి చర్చ చేస్తుంది. రేపు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనిపై సభ కొనసాగింపు, అలాగే రేపు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం ఇస్తే ఎలా ఉంటుందనే దానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ రోజుతో సభని, అసెంబ్లీ సమావేశాలని ముగించాలనేటువంటి ఆలోచన ఉండే, కానీ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మీద కూడా విచారణ చేయండి అనేటువంటి డిమాండ్ కూడా చేసినటువంటి నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ఇదే సమావేశాల్లో రేపు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి సమావేశం కొనసాగించాలా, లేదంటే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలా అనేటువంటి దానిపై సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కొనసాగుతున్నటువంటి సమావేశంలో ప్రధాన చర్చగా మారింది. మరి కాసేపట్లో సమావేశాల పొడిగింపు ఒక రోజుకు సంబంధించిన దాని మీద క్లారిటీ రాబోతుంది. ఓకే చారీ.